అవకాడో చీజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తారంటే మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. అవకాడో చీజ్ శాండ్విచ్ కావాల్సిన పదార్థాలు అవకాడో ముక్కలు, పాలకూర, ఆరిగానో, మిరియాల పొడి, కొత్తిమీర, చీజ్, చిల్లీ ఫ్లేక్స్. అవకాడో చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి. సో శాండ్విచ్ అంటే చాలా ఈజీ ప్రాసెస్ మాకు తెలుసు, బట్ ఏవో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నారుగా చూద్దాం. సో కీళ్ళవాతంకి సంబంధించి ఇది కూడా ఒక మంచి రెసిపీ అశ్విని. సో ఫస్ట్ వచ్చేసరికి మనము అవకాడో ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకున్నాము. ఓకే. సో అండ్ ఇంకా పాలకూర, చాలా మంది గౌట్ ఉన్న వాళ్ళు పాలకూర తీసుకోకూడదు అని చెప్పేసి అంటారు, బట్ ఏంటి అంటే ప్రతి ఫుడ్ అందరికి అఫెక్ట్ అవ్వదు. చాలా మిత్స్ ఉన్నాయి, టొమాటో తీసుకోకూడదు, దాల్ పాలకూర ఇలా తీసుకోకూడదు అని చెప్పేసి, బట్ అలా ఉండదు. మనం ఏదైనా సరే ఇన్కేస్ మనకు డౌట్ ఉన్నా కూడా ఒకసారి ఆ పర్టికులర్ ఫుడ్ లైక్ టమాటో కానీ పాలకూర కానీ తినిన తర్వాత మనం సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయాలన్నమాట. వాళ్ళకి ఆ ఫుడ్ తినగానే వాళ్ళకి ఆ ప్యూరిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఏమైనా అఫెక్ట్ అవుతుంది అంటే వాళ్ళకి బొటన్ వెల్త్లో వాపు రావడం, లేకపోతే జాయింట్స్లో నొప్పి రావడం అలాంటివి వస్తుంది. సో అలా వచ్చినప్పుడు దాన్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేసి వేరే ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే. సో అందుకోసమే నేను ఇక్కడ పాలకూర కూడా తీసుకుంటాను. ఓకే. సో ప్రతి ఒక్కరికి పడదు అనేది అయితే లేదు. సో అది తిన్న తర్వాత మనం ఎలా ఉంటుందని చెప్పి సిమ్టమ్స్ని బట్టి మనం తీసుకోవడం లేదా మానేయడం చేయాలి. సో హై ప్యూరిన్ ఫుడ్స్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, రెడ్ మీట్ కానీ ఇంకా సీ ఫుడ్ కానీ ఇలాంటివి అయితే రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా. అవి కాకుండా మిగిలినవన్నీ తీసుకోవచ్చు, బట్ కొంచెం ప్రికాషన్స్ అవి తీసుకొని తీసుకోవాలి. సో ఫస్ట్ వీటిని పేస్ట్ చేసేసుకుందాం అశ్విని. సో దీంట్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న అవకాడో ముక్కలు వేస్తున్నాను. సో కొద్దిగా పాలకూర అండ్ కొద్దిగా కొత్తిమీర. సో వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకో. అవకాడో స్ప్రెడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే అశ్విని, దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము. దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాల్సి వస్తుంది అశ్విని. ఓకే. అండ్ దీంట్లోకి వచ్చేసరికి కొద్దిగా చిల్లీ ఫ్లేక్ పెప్పర్ పౌడర్ కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాము. కొద్దిగా పెప్పర్ పౌడర్ వేస్తున్నాము, దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. శాండ్విచ్కి కావాల్సిన స్ప్రెడ్ అయితే రెడీ అయిపోయింది అశ్విని. దీన్ని మొత్తం ఒక బౌల్లో తీసేసుకున్నాను. సో అశ్విని, మనకు స్ప్రెడ్ అయితే రెడీ అయిపోయింది కదా, సో చీజ్ తురిమేసుకుందాము. చాపింగ్ బోర్డ్ ఇంకా గ్రేటర్ ఇవ్వరా? సో మనం చీజ్ తురిమేసుకున్నాం అశ్విని, దీన్ని శాండ్విచ్ బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసేసుకుందాము. ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న అవకాడో స్ప్రెడ్ వేసుకొని దాని మీద చీజ్ పెడతాం. ఫ్రైయింగ్ ప్రాసెస్ ఉందా? ఇలా స్టవ్ మీద పెట్టనా? పెట్టేసాను. కొంచెం చీజ్ మెల్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇలాగే ఇంకొక బ్రెడ్ స్లైస్కి కూడా స్ప్రెడ్ చేసేసుకుందాం అశ్విని. సో ఇందులో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ పాలకూర అండ్ అలాగే అవకాడో యూస్ చేస్తున్నాం కదా. సో పాలకూర యొక్క వాల్యూస్ చెప్పారు, అండ్ అవకాడో ఏ విధంగా యూజ్ అవుతుంది? సో అవకాడోలో వచ్చేసరికి అశ్విని మనకి చాలా న్యూట్రియన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఏంటి అంటే పొటాషియం కానీ వైటమిన్ సి కానీ ఎక్కువగా ఉంటుంది. అది మెయిన్గా అవకాడోలో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఓకే. సో ఇవన్నీ లైక్ బెనిఫిట్స్ కోసం అని చెప్పేసి నేను అవకాడో అలాంగ్ విత్ పాలకూర, పాలకూర అయితే జస్ట్ అవేర్నెస్ కోసం, బికాస్ చాలామంది అవాయిడ్ చేసేస్తూ ఉంటారు టోటల్గా. బట్ మనకు ఆకుకూరల ద్వారానే చాలా గుడ్ కాల్షియం అనేది దొరుకుతుంది కదా, కాల్షియం ఐరన్ అని చెప్పేసి. సో అది కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో, కంప్లీట్గా అవాయిడ్ చేయకూడదు, బట్ కొంచెం అకేషనల్గా వీక్లీ వన్స్ అలా తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న వాటి మీద నేను చీజ్ వేసుకుంటున్నాను.
सो पैन वेड़ेकी अश्विनी जस्ट मन की चीज मेल्ट अये वरकु पेट्टुकुंटे सरिपोतुंदि इंकोक ब्रेड स्लाइस की कूडा अलागे चीज स्प्रेड चेस्तुन्नानु सो दीन पैन वच्चेसरिकी नेनु ओरिगानो कोंचेम वेस्तुन्नानु चीज मेल्ट अये वरकु इला रोस्ट सरिपोतुंदि अश्विनी चीज कूडा नी मनसुलागा बागा करिगिपोयिंदि सो अब्बा मन सैंडविच रेडी अयिपोयिंदि सो सर्विंग प्लेट लो तीसुकुने मुंदु कट चेसुकोनि पेट्टेसुको ओके डन सो वीटिनि सर्विंग प्लेट लो तीसेसुकुंदाम सो अवकाडो चीज सैंडविच रेडी अयिपोयिंदि टेस्ट चेसेसेलागा ओके सो रेडी अयिपोयिंदि अवकाडो चीज सैंडविच मरि टेस्ट चेसेस्तानु अंतकन्ना मुंदु दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानं ओकसारि चूद्दां अवकाडो चीज सैंडविच कावाल्सिन पदार्थालु अवकाडो मुक्कलु पालकूर ओरिगानो मिरियाल पोडि कोत्तिमीर चीज चिल्ली फ्लेक्स अवकाडो चीज सैंडविच तैयार चेसुकुने विधानम मुंदुगा ओक मिक्सी जार तीसुकुनी अंदुलो अवकाडो मुक्कलु पालकूर कोत्तिमीर वेसी मिक्सीलो पेस्ट ला मिक्सी पट्टुकोवाली तर्वात चिल्ली फ्लेक्स मिरियाल पोडी वेसी मल्ली मिक्सी पट्टी ओक बाउल लोकी तीसुकोवाली तर्वात चीज नी तुरुमुकोवाली अलाने ब्राउन ब्रेड तीसुकुनी दानिपै तैयार चेसुकुन्न पेस्ट रासी दानिपैन तुरुमुकुन्न चीज नी वेसी मरो ब्रेड स्लाइस पैन सैंडविच टाइप लो पेट्टुकोवाली ई लोपु पोयि वेलिगिंची पैन पेट्टी वेडि चेसुकोवाली पैन वेडिकिन तर्वात तैयार चेसुकुन्न सैंडविच नी पेट्टी रेंडु वैपुला रोस्ट चेसुकुनी सर्विंग प्लेट लोकी तीसुकुनी सर्व चेसुकोवाली अंते अवकाडो चीज सैंडविच रेडी।